నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్. ప్రొఫెసర్ నాగేశ్వర్ భయపడ్డారు, బాధపడ్డారు, హర్ట్ అయ్యారు. ఆంధ్ర ప్రజలపై అసహనంగా ఉన్నారు. అవును, నిజాయితీగా విశ్లేషణ చేస్తే తట్టుకోలేరని మండిపడ్డారు. ఆంధ్ర ప్రజలపై అలిగి తనకెంతో ఇష్టమైన రాజకీయ అంచనాలకు కూడా దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల కార్యకర్తలు కళ్ళు తాగిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇంతకు ప్రొఫెసర్ గారికి ఎందుకు కోపం వచ్చింది? ఆయన నిజంగా భయపడ్డారా? అయితే ఎందుకు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో విశ్లేషణలు అందించే ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమాజంపై అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నిక ఏదైనా సరే ఎవరు గెలుస్తారో అంచనా వేసే మరి ఫలితాలు ప్రకటించే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై అంచనా అందించడానికి వెనకడుగు వేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు 66 సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ ముందే అంచనా వేశారు. ఫలితాలు కూడా అందుకు తగ్గట్టుగానే వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుస్తారో చెప్పలేకపోతున్నారు. అసలు ఏపీలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో అంచనా వేసే శ్రద్ధ, ఆసక్తి, ఉత్సాహం తనకు లేదని కూడా ప్రకటించేశారు. వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన సందర్భంగా మీడియా ప్రతినిధులు నాగేశ్వర్ అంచనా కోసం కూడా ఆరా తీశారు. నాగేశ్వర్ ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు. అయితే తాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అంచనా ఇవ్వలేనని స్పష్టం చేశారు నాగేశ్వర్. దీనికి రెండు ప్రధాన కారణాలను నాగేశ్వర్ స్వయంగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పిక్చర్ క్లియర్ గా లేదని, చాలా ఛాలెంజింగ్ గా ఉందని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. ఎవరు గెలుస్తారనేది సరిగ్గా అంచనా కూడా వేయలేమని స్పష్టం చేశారు. ఇక రెండో కారణం ఆంధ్ర సమాజం మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఉన్న కోపం. తెలంగాణ రాజకీయాలపై విశ్లేషణ చేసినప్పుడు ప్రజలంతా తనను తటస్థవాదిగానే చూశారని, తన విశ్లేషణను ఆహ్వానించారని చెప్పారు. కానీ ఆంధ్ర సమాజం స్పందన వేరుగా ఉంటుందని, నిజాయితీగా చెప్పినా ఆంధ్ర సమాజం రిసీవ్ చేసుకోవట్లేదని ప్రొఫెసర్ బాధపడ్డారు. తనకు ఈ రాజకీయ పార్టీ పట్ల, ఏ రాజకీయ నాయకుని పట్ల ప్రత్యేకంగా ప్రేమ కానీ ద్వేషం కానీ లేవని, అయినా సరే తన విశ్లేషణను అపార్థం చేసుకున్నారని అసంతృప్తిగా ఉన్నారు. తాను క్షేత్ర స్థాయిలో ఉన్నది ఉన్నట్టు చెబితే తనపై అభాండాలు వేశారని, తన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిందని వెల్లడించారు. ముఖ్యంగా ఆంధ్ర రాజకీయ పార్టీలకు అరాచక సైన్యం ఉందని, సోషల్ మీడియా సైన్యం ఎదురుదాడి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన, అలాగే సైన్యం కళ్ళు తాగి కోతలా వ్యవహరిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే తాను ఏపీ ఎన్నికలపై అంచనాలు వేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఏపీ ఎన్నికలపై ఎలాంటి అంచనాలు వెల్లడించని ప్రొఫెసర్ నాగేశ్వర్ దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితి, తెలంగాణలో ఫలితాలపై మాత్రం తన అంచనాలను స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మోదీ మూడవసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని ప్రొఫెసర్ నాగేశ్వర్ వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని, ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ అంచనా వేశారు. 1-2 సీట్లు అటు ఇటుగా బీజేపీ కాంగ్రెస్ మొత్తం 16 సీట్లు గెలుచుకుంటాయని, ఒక సీటు ఎంఐఎం గెలుస్తుందని చెప్పారు.